పుత్ర ప్రేమతో విజయమ్మ గాంధారీలా మారిందని కాంగ్రెస్ నాయకురాలు మాజీ ఎమ్మెల్సీ గంగా భవాని విమర్శించారు. వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందని ఆమె అన్నారు. వైఎస్ కుటుంబ సభ్యులంతా కాంగ్రెస్ పక్షాన పదవులు అనుభవించారని ఆమె గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్సీ గంగా భవాని విజయవాడ వచ్చిన సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు వాసిరెడ్డి అనురాధ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి న్యాయం చేసిందని అన్నారు. వైఎస్ కు రెండుసార్లు ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన కుమారుడు జగన్ కు ఎంపీ పదవి, ఇంకా కుటుంబ సభ్యులంతా పదవులు ఇచ్చిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. ఇది విజయమ్మకు అన్యాయంగా కనిపిస్తోందా అని గంగా భవాని ప్రశ్నించారు. పుత్ర ప్రేమలో విజయమ్మ గాంధారిలా వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కోసం ధనప్రాణాలను తృణపాయంగా భావించిన సోనియా గాంధీ ఎలాంటి పదవులు వద్దని త్యజించారన్నారు. మంగళకృష్ణ వంటి వారు స్నేహితులున్న జగన్ జైలుకెళ్లక మరెక్కడికి వెళ్తారన్నారు. సిబిఐ విచారణలో నిర్దోషిగా రుజువు చేసుకుని బయటికి రావాలి తప్ప కాంగ్రెస్ పై విమర్శలు చేయడం తగదని ఆమె విజయమ్మకు హితవు పలికారు. ఎంతో మంది కాంగ్రెస్ వాదులు ధన ప్రాణాలని తృణపాయంగా దేశానికి రాష్ట్రానికి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తగా స్టార్ట్ అయ్యి కాంగ్రెస్ కార్యకర్తగా ఎండ్ అయిపోయారు. పిజనాథన్ రెడ్డి కార్మిక నాయకుడిగా ఎదిగి నీ భర్త ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కనీసం మంత్రి పదవి కూడా ఇవ్వలే. ఆ బాధతో గాంధీ భవన్లోనే ఆయన కాంగ్రెస్ ఫౌండేషన్ డోర్ రోజే చనిపోవడం జరిగింది హార్ట్ అటాక్ తోటి. అప్పుడు అన్యాయం అనిపించలేదమ్మా, కార్మిక నాయకుడే పిజనాథ రెడ్డి ఆయనకి మంత్రి ఇవ్వలేదని నీ భర్తకి ఎందుకు చెప్పలేదు తల్లి? నీ ఫ్యామిలీకి ఇన్ని పదవులు చేసినా కూడా నువ్వు దుమ్మెత్తి పోస్తున్నావు. అదేవిధంగా నీ కొడుకు జైలు కట్టడానికి మేమా కారణం? ఎర్రం నాయుడు గారు శంకర్రావు గారు రిట్ వేస్తే సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి కోర్టు డైరెక్షన్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసింది, సిబిఐని ఆదేశించింది ఎంక్వైరీ చేయమని. ఆ ఎంక్వైరీలో నిజాలు ఉన్నాయి కాబట్టి జైలుకి వెళ్ళారు. ప్రజాస్వామ్యంలో ప్రజానాయకుడు ప్రజలకు జవాబుదారిగా ఉండాలి. శ్రీరామచంద్రుడు అగ్నిపునీత సీత తన రాజ్యంలో ఒక సామాన్యుడు అన్నాడనే కదా వనవాసానికి పంపారు, అదే విధంగా సీతని. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు వాసిరెడ్డి అనురాధ కూడా పాల్గొన్నారు. గ్రూప్ 4 ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీ స్టడీస్ సర్కిల్ శిక్షణ ఇస్తున్నట్లు ప్రత్యేక అధికారి డాక్టర్ వెలగ జోషి పేర్కొన్నారు. నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. డిగ్రీ చదివిన విద్యార్థులు శిక్షణ పొందేందుకు అర్హులని జోషి తెలిపారు. సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలోని యువజన సంక్షేమ శాఖ కార్యాలయంలో ప్రత్యేక అధికారి వెలగ జోషి సిటీ న్యూస్తో మాట్లాడారు. గ్రూప్ 4 పరీక్షలపై జోషి వివరణ ఇస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏపీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పరీక్షలకు హాజరు కాగోరు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 10వ తేదీలోపు తమ పూర్తి బయోడేటాతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తులను ఏపీ స్టడీ సర్కిల్ అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ భవన్ అరండేల్పేట పేరు మీద పంపాలన్నారు. డిగ్రీ చదివిన విద్యార్థులు అందరూ దరఖాస్తు చేసుకునేందుకు అర్హులేనని ఆయన తెలిపారు. ప్రైవేటు సంస్థలకు ధీటుగా నిపుణులైన అధ్యాపకులచే శిక్షణ ఇప్పించనున్నామని జోషి తెలియజేశారు. సర్టిఫికెట్లు ఉండటంతో ఎన్సీసీ సర్టిఫికెట్లు కూడా బి సర్టిఫికెట్ కానీ సి సర్టిఫికెట్ కానీ కూడా ప్రొడ్యూస్ చేసినట్లయితే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది. వాటి మీద గజెట్ ఆఫీసర్ల సంతకాలు ఖచ్చితంగా ఉండి తీరాలని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వయసు కలిగినటువంటి వాళ్ళు ఉన్నట్టయితే తల్లిదండ్రుల చేత సంతకం పెట్టించి కన్సర్న్ లెటరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి చెప్తున్నాం. అదేవిధంగా తెల్లారగట్ట 5 గంటలకే ఇది ప్రారంభించబడుతుందని చెప్పేసి చెప్తున్నాం. ఎప్పటికప్పుడు ఎగ్జామినేషన్ ద్వారా వెంటనే రిజల్ట్స్ అనౌన్స్ చేసి ఫిట్నెస్ అనౌన్స్ చేసి అదేవిధంగా మెడికల్ కూడా అనౌన్స్ చేసి మీకు అన్ని విధాల వెంటనే ఆ రోజు కల్లా వెంటనే రిజల్ట్ తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి కార్పొరేషన్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని నగరపాలక సంస్థ అసిస్టెంట్ రెవెన్యూ కమిషనర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. ముఖ్యంగా టాయిలెట్స్ విషయంలో అసౌకర్యం కలగనీయమని తెలియజేశారు. నగరపాలక సంస్థ అసిస్టెంట్ రెవెన్యూ కమిషనర్ ఎం శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ పాఠశాలల విద్యార్థులకు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 90% ఉత్తీర్ణత లభించిందన్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. పాఠశాలల్లో టాయిలెట్స్ విషయంలో విద్యార్థులకు అసౌకర్యం కలగనీయమని తెలిపారు. 10వ తరగతిలో మరింత ఉత్తీర్ణత సాధించే విధంగా కృషి చేస్తామన్నారు. వాటితో పాటు మిగిలినటువంటి ప్రాథమిక పాఠశాలలు ఏవైతే మొత్తం 105 స్కూళ్ళు ఉన్నాయి, వీటన్నిటికి కూడా రేపు స్కూళ్ళు తెరిచేటప్పుడు అంటే 12వ తారీఖు జూన్ లోపల ప్రతి ఒక్క స్కూల్కి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల్లో మరీ ముఖ్యంగా టాయిలెట్స్
అదే విధంగా చిన్న చిన్న గ్రౌండ్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో గ్రౌండ్స్ ను బాగు చేయటం ఇవన్నీ కూడా కమిషనర్ గారు ఈ సంవత్సరం ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా వాటికి నిధులు కేటాయించారు వాటికి సంబంధించి పనులు కూడా జరుగుతూ ఉన్నాయి మరీ ముఖ్యంగా టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో అవి తప్పనిసరిగా బాగు చేసేటట్లు స్టూడెంట్ స్ట్రెంగ్త్ కి సరిపడా వాటినన్నిటిని కూడా తయారు చేసి ఈ సంవత్సరం అకడమిక్ సంవత్సరంలో ఎటువంటి విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా చూడటం అనేది ఇప్పుడు కసేపు ప్రకటనలు